मंत्री सिकिंद्राबाद पार्लमेंट सभ्युलु श्री किशन रेड्डी गारु गत मूडु रोजुल नुंडी जन आशीर्वाद यात्रानि चेस्तुन्नारु मंचिदे नेनु कादनट्लेदु कानी नेनु किशन रेड्डी गारिनि मी द्वारा నేను కొన్ని ప్రశ్నించదలుచుకున్నాను 2019 లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డ కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు మొదలు ఇంట్లో గెలిచి బయట గెలవాలని అంటారు పెద్దలు నేను మిమ్మల్ని సూటిగా మీ ద్వారా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను కిషన్ రెడ్డి గారి జవాబును కూడా అడుగుతున్నాను गत 30 సంవత్సరాల నుంచి తను బీజేఎం లో బీజేపీ పార్టీలో ఉన్న నేను ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ వాదిగా గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో మేము ఇద్దరం ఉన్నాం నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మీరు మొట్టమొదలు టిఆర్ఎస్ ను విమర్శించడం ఇది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే బిహైండ్ ద స్క్రీన్ మీరు వెనకాల టిఆర్ఎస్ తో చేతులు కలిపి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తోటి చేతులు కలిపి మీరిద్దరు ఆడుతున్న నాటకం ఇది ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు నేను ఒకటి అడుగుతున్నాను ఈ రోజు ప్రజలకున్న ప్రధాన సమస్య 2018 2014 వరకు కూడా 70 రూపాయలున్న పెట్రోల్ ధర డీజిల్ ధర ఈరోజు 100 రూపాయలకు అయింది మొట్టమొదటి దానికి ప్రశ్నకు జవాబు చెప్పండి కిషన్ రెడ్డి గారు మీరు సికింద్రాబాద్ నియోజకవర్గానికి 2 సంవత్సరాలలో ఎంపీ లాట్స్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు నేను రిపోర్ట్ తెప్పించాను ఎంపీ లాట్స్ అంటే ఇది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినది 1 రూపాయి కూడా మీ ఎంపీ లాట్స్లో సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి మీరు ఖర్చు పెట్టినదని ప్రూవ్ చేయగలిగితే నేను ఎక్కడికి రమ్మంటే ఎక్కడ వేదికకి రమ్మంటే దీన్ని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఏం అడ్డొచ్చింది మీకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్ సిచ్యువేషన్లో కేవలం మీరు హాస్పిటల్ను సందర్శిస్తారు లేదంటే ఎక్కడైతే వ్యాక్సినేషన్ ఇస్తారో అక్కడ సందర్శిస్తారు మీరు 1 రూపాయి ఖర్చు పెట్టిరా మీరు కేంద్ర ప్రభుత్వం మీది మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు అక్కడ మరి మీరు ఏం నిధులు తీసుకొచ్చారు దీని గురించి మీరు మొదట దీనికి ప్రశ్నకు జవాబు చెప్పండి ఇది గవర్నమెంట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ ఇది ఎంపీ లాట్స్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పి పిల్లలను ఆశీర్వాద యాత్రతో అటువంటి యాత్రలతో మీరు మోసం చేయాలని ప్రయత్నం చేయొద్దు మీరు ఆశయ జెండా ఎగరేస్తామని అంటున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు టిఆర్ఎస్ కుమ్ముక్కై ఉండదు తెలంగాణ రాష్ట్రంలో ఆశయ జెండా ఎగరేయాలని కోరుకోవడం హాస్యాస్పదం కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను రేపు మీరు దీనికి జవాబు చెప్పండి మీరు దీనికి జవాబు చెప్పండి మీరు ఏం ఖర్చు పెట్టారు ఎన్ని తీసుకొచ్చారు ఏం చేశారు ప్రజలకు మోసగించడం పద్ధతి మంచి పద్ధతి కాదు రాబోయే రోజులలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం మిమ్మల్ని అడ్డుకుంటాం ప్రజలకు దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్న మోసాన్ని వివరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం